ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్ కాబట్టి వడదెబ్బ లేదా డీహైడ్రేషన్ చాలా కామన్గా వస్తుంది. వడదెబ్బ ఎలా తగులుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. డీహైడ్రేషన్ లేదా వడదెబ్బ, ఇక్కడ హైడ్రేషన్ అంటే నీరు, నీటి వంటి పదార్థాలను మన శరీరం తీసుకుని ఎప్పటికప్పుడు శరీరంలో నీటి శాతాన్ని సమానంగా చూసుకోవటం. దీనికి వ్యతిరేకమే డీహైడ్రేషన్. సాధారణంగా ఒక మగవాడి మొత్తం శరీరంలో 50 నుంచి 65% వరకు నీరు ఉంటుంది, కానీ ఆడవారి మొత్తం శరీరంలో 45 నుంచి 60% వరకు నీరు ఉంటుంది. దీనికి కారణం మగవారి కన్నా ఆడవారికి వారి శరీరంలో టిష్యూస్ లేదా కణజాలాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ 70% లేదా 60% వాటర్ కంటెంట్ తగ్గితే మనకు డీహైడ్రేషన్ వస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ ఇది చాలా వరకు తప్పు. ఇప్పుడు చెప్పిన నీటి శాతం అంతా మూత్రం, లాలాజలం, చెమట, కన్నీరు, యాసిడ్ ఇలాంటి బయలాజికల్ ఫ్లూయిడ్స్ రూపంలో ఉంటుంది. ఇటువంటి జీవద్రవాల కొరత మన శరీరంలో ఏర్పడటమే మనకు వడదెబ్బ రావటానికి కారణం. కానీ ఎక్కువ శాతం ఈ డీహైడ్రేషన్ అనేది సమ్మర్లోనే వస్తుంది ఎందుకు? దీనికి కారణం ఎక్కువ నీరు తాగకుండా విపరీతమైన ఎండలో మనం సంచారం చేయటం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి శరీరంలోని కణాలు ఆక్సీకరణం చెంది ద్రవ పదార్థాలు చెమట, మూత్రం రూపంలో బయటకు వస్తాయి. ఈ విధంగా ఉన్న వ్యక్తి నోరు ఆరిపోవటం, బాగా దాహం వేయటం, కళ్ళు తిరగటం, ఇంకా ఎక్కువ అయితే స్పృహ కోల్పోయి క్రింద పడటం ఇలాంటివి జరుగుతుంటాయి. మొదటిగా ఒక వ్యక్తి డీహైడ్రేషన్కు గురి కాబోతున్నాడు అంటే అతనికి బాగా దాహం వేయటం, మూత్రం ముదురు ఎరుపు రంగులో రావటం అనేవి గుర్తులుగా ఉంటాయి. ఇటువంటి గుర్తులు వచ్చినప్పుడు మనం అధిక నీరు, ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్, కోకోనట్ వాటర్, వాటర్ మెలాన్, నిమ్మరసం ఇటువంటి వాటిలో ఎలక్ట్రోలైట్స్ అంటే షుగర్, సాల్ట్ అండ్ విటమిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కొన్ని ఓఆర్ఎస్ పౌడర్తో కలిపిన నీటిని కూడా మీరు తాగవచ్చు. కాబట్టి ఎండాకాలంలో ఇవన్నీ బెస్ట్ డ్రింక్స్ అని చెప్పొచ్చు. ఆల్కహాల్ కలిగి ఉన్న ద్రవాలను అస్సలు తాగొద్దు. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తక్కువ తీసుకోవటం వల్ల శరీరంలోని ద్రవాల శాతం పెంచుకోవచ్చు, తద్వారా మనం హైడ్రేటెడ్గా ఉండవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.